నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతకృష్ణన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్ సార్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి, అవి ఇవన్నీ చాలా న్యూస్ కూడా చేశాము. సో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ సీఎం ఎవరు అవుతారు సార్? ఎలక్షన్ అయిపోయినాయి గత 40 రోజులుగా. ఫుల్ బొమ్మరగా చేసిన ఈ క్యాంపెయినింగ్ తర్వాత లాట్ ఆఫ్ హార్డ్షిప్స్ ఇవన్నీ అయిన తర్వాత ఒకరి మీద ఒకళ్ళు కంప్లీట్ క్రిటిసిజం చేసేసుకున్న తర్వాత ఫైనల్ థింగ్ హ్యాపెండ్ అండ్ 13th అయిపోయినాయి, ఎలక్షన్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనేది వెరీ హైపోథెటికల్ క్వశ్చన్. అది యాక్చువల్గా అదే ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరు యూట్యూబ్లు మెయింటైన్ చేయట్లేదు. ఎలక్షన్ కమిషన్ ప్రకారంగా వాళ్ళు చెప్పిన కండిషన్స్ ప్రకారంగా మనం ఎలా ప్రెడిక్ట్ చేయకూడదు, ప్రెడిక్ట్ చేసి మాట్లాడకూడదు, అది మాకు మాకు సంబంధం లేదు అన్నట్టు మహాడేస్తారు అన్నాడు. చాలా మంది మహాడేస్తారు. ఈ మాట ఒకసారి ఎందుకు చెప్పానంటే అటువంటి ఏమన్నా ఉంటే మీకు ఛానల్కి మళ్ళా నోటీస్ పంపుతారు. యాక్చువల్గాను వీఆర్ నాట్ సపోజ్ టు ప్రెడిక్ట్. మనం పిలుస్తుంది జ్యోతిషులు కూడా కాదు. మనం అయిపోయింది అలాగే అయిపోయింది. కొన్ని వేల మంది హైదరాబాద్ నుంచి బై కార్స్ ట్రైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్ ద్వారా అందరూ వెళ్ళి ఓటేసి వచ్చారు. యాక్చువల్గా ఎవరు గెలుస్తారు అనేది దానికి ఇప్పుడు దాన్ని నేను చెప్పినట్టు హైపోథెటికల్ అయినా కూడా ఎంత ఎవరి కాళ్ళు ఎలా ప్రెడిక్ట్ చేసుకుంటారంటే ఇప్పుడు లేటెస్ట్ సర్వే ప్రకారంగా ఇంతమంది వచ్చారు కాబట్టి అది మన కూటమి వాళ్ళు ఏమన్నారంటే ఓడించడానికి పనిగట్టుకుని వచ్చారండి అని అన్నారండి. ఎలక్షన్ లేకపోతే నేను చూస్తున్నాను ఇక్కడ ప్రతి ఎలక్షన్కి ఇక్కడ నుంచి వెళ్తారు. ఆ రోజు ఖాళీగా ఉంటుంది, వాళ్ళ హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు ట్రాఫిక్ లేకుండా. సో అది ఎప్పుడూ జరుగుద్ది. అది యాంటీ ఇన్కంబెన్స్ ద్వారా అనుకుని ఎగెయిన్స్ట్ జగన్ గవర్నమెంట్ వేయడానికి వెళ్ళినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కూటమి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూటమి ఎగెయిన్స్ట్ ఏదో విధంగా వెళ్ళి ఓటించాలని వాళ్ళే ఉన్నారంటే ఒక అదే కరెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ అదే కరెక్ట్ అయితే ఎక్కడో కూర్చున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు చేయించుకోవడం కోసం మిమ్మల్ని హైదరాబాద్లో కూర్చుని పనులు చేయించుకోవడం కోసం మీరు గెలవాలని చెప్పి కోరుకునే వాళ్ళు తప్పితే నిజంగా అక్కడ నివసించే విలేజర్స్ మటుకు అంతా మాకే వేస్తారండి. యాక్చువల్గా అర్బన్ పీపుల్ కూటమి గేసిన రూరల్ అంతా ప్లస్ ఎస్టీ ఎస్టీలంతా కూడా జగన్కై ఓటేస్తారు. లాస్ట్ లో అందవలసిన డబ్బులు కూడా అందని వీళ్ళు అందించారు. వాళ్ళు డబ్బులు ఇవ్వడంలో ఎవరో నిర్మోహడం కాదు, అందరూ పంచారు. కాకపోతే కూటమి తరఫున ఉన్న ఛానల్స్ కొన్ని ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఛానల్స్ లకి ఈటీవీ TV5 అలాగా ఉన్నారు. యాక్చువల్గా మహా టీవీ వాళ్ళ ఛానల్సే. మన వాళ్ళు ఏమంటారంటే ఎల్లో ఛానల్స్ అంటారు, ఎల్లో మీడియా. వాళ్ళంతా మటుకు జగన్ పక్క నుంచి డబ్బులు ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళు ఎవరెవరైతే గొడవలు పెట్టారో అది ఒకటే చెప్తున్నారు. యాక్చువల్గా వాళ్ళకి ఎక్కువ ఛానల్స్ ఏమున్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మరి సాక్షి ఒకటి ఉంది. ఓకే, న్యూట్రల్గా ఉండి NTV TV9 కూడా చెప్తారు. కానీ పెద్ద సౌండ్ చేసింది ఎవరు వెళ్ళే ఎవరు వాళ్ళ ఛానల్సే చెప్పారు. చాలా అన్యాయం చేస్తారు, అలా చేస్తారు ఇలా చేస్తారు అంటే వాళ్ళు పునాది వేస్తున్నారు. రేపు పొద్దున ఓడిపోయాం చెప్పకుండా దీని గురించి ఓడిపోయాము, ఇలా రిగింగ్ చేశారు, అవి చేశారు, ఇవి చేశారు. ఎలక్షన్ కమిషనర్ చెప్పడం ప్రకారంగా ఎక్కడా రీపోలింగ్ ఉండదు, అంతా బాగా జరిగింది. గొడవలు కొట్టుకుంటారు, కొట్టుకోవడం అనేది ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కొట్టుకుంటారు అక్కడ క్యాండిడేట్ యొక్క దాన్ని బట్టి. ఎవరో వైఎస్ఆర్సీపీ అతను ఎవరో ఏమన్నా లాగి కొట్టాడు అక్కడ తెనాలి పక్కన ఒక దాంట్లో. యాక్చువల్గాను అది ఇంకా ఇంకా క్వశ్చన్లు అడగలేదు కానీ చంపే కొడితే ఆడు తిరిగి వెంటనే చంప కొట్టేశాడు. అది రికార్డ్ అయిపోయింది, ఎవరు రికార్డ్ చేశారు అది. తర్వాత వైఎస్ఆర్సీపీ అతను తరపున మనుషులు అతను చెత కొట్టారు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, బెంగళూరు నుంచి వచ్చాడు. వీళ్ళిద్దరూ కమ్మ కమ్యూనిటీయే. తెనాలి అక్కడ నిలబడిన వైఎస్ఆర్సీపీ అతను ఈజ్ రిప్రజెంటింగ్ ఎస్టీ ఎస్టీలు వాళ్ళని మైనారిటీ రిప్రజెంట్ చేస్తున్నాడు అన్నట్టుగా అతను కామెంట్ చేశాడు. నిలబడ్డాడు ఎమ్మెల్యే వస్తున్నాడు ఓటేయడానికి అన్నప్పుడు జనరల్గా ఆ ఏరియా వాళ్ళు కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి లైన్లో కాకుండా మామూలుగా వస్తారు. యాక్చువల్గా అవేమీ లేకుండా డైరెక్ట్గా వస్తున్నాడు వీడు ఏమన్నా పెద్ద ఇదా అంటే వాళ్ళు డైరెక్ట్గా కామెంట్ చేస్తాడు, గోమే కొట్టాడు. ఆ కొట్టినవాడు కమ్మోడే, కొట్టించుకోబడ్డవాడు కూడా కమ్మోడే.
అదే ఆ ఏరియా అక్కడ అలాగే ఉంటది కదా. ఒక అతను తెలుగుదేశం కూటమి క్యాండిడేట్ హూ హాస్ కమ్ ఫ్రమ్ బెంగళూరు టు సిన్సియర్లీ ఓట్ అండ్ కామెంట్ కామెంట్ చేసి దెబ్బలు తిన్నాడు. యాక్చువల్ గాను ఇటువంటి సంఘటనలు బాగా వైరల్ అయినాయి. యాక్చువల్ గాను ఇవన్నీ చూస్తుంటే జనరల్ గా వీళ్ళే అన్యాయం చేశారు అన్నట్టుగా అంటున్నారు. కానీ ఇవన్నీ మనం చూసి ఫైనల్ గా ఎవరు నెగ్గుతారనేది చెప్పాలి తప్పితే మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఓటర్ ఎవరికైనా తెలియదు కదా. అవును, నేను ఎవరో యూట్యూబ్ లో చాలా ఫేమస్ గా ఇద్దరు కపుల్ చేస్తూ ఉంటారు, భార్య ఓటే వస్తుంటే ఎవరికేసావు అటు అడపడు నేను చెప్ప అటు అంటే తెలంగాణలో చెప్పను అన్నారు కదా నేను చెప్ప అన్నట్టు. ఏ ఎందుకు చెప్పు చెప్ప, ఒకవేళ తెలిస్తే నేను వాళ్ళకి విరోధం అయిపోతానంటే ఒడు కూడా చెప్ప అంటాడు, ఎవరైనా చెప్పనంటది. సో అది యాటిట్యూడ్ జనరల్ గాను. ఓటు వేసినప్పుడు తీరా ఎంత బయట చెప్పినా కూడా లోపలికి వెళ్ళి దే మైట్ ఓట్ ఫర్ దేర్ ఓన్ విష్ అండ్ విల్. నేను మామూలుగా ఫేస్బుక్ లో డోంట్ ఓట్ ఫర్ నోటా అని పెట్టాను, వేస్ట్ అయిపోతుంది. ఎవరో ఒకరికి వేయాలి, నోటా మటుకు వేయద్దు. ఆ వేసే వాళ్ళు ఇద్దరు వేస్ట్ ఫిలోసే, వేస్ట్ పార్టీలే అయి ఉండొచ్చు, వరస్ట్ పార్టీలే, బెస్ట్ బెటర్ వరస్ట్ పార్టీకి ఏమని చెప్పాను. చాలా మంది లైక్ చేశారు యాక్చువల్ గా ఫేస్బుక్ లో పెట్టింది, ఓట్ ఫర్ ఎ బెటర్ వరస్ట్ పార్టీ దాన్ ద రియల్ వరస్ట్ పార్టీ అని. అంటే ఉన్న వాళ్ళందరూ వరస్ట్ వరస్ట్ ఏం కదా లెక్క. అంచేది ఏం చేస్తారు, కొంతమంది అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళు నోటా గేస్తారు. ఓకే, సో ఆ నోటా గేస్తే ఎటు కోకుండా పోతుంది. అది కౌంట్ చేసుకునే నోటా వీళ్ళిద్దరి కంటే ఎక్కువ వస్తే ఆ ఎలక్షన్ క్యాన్సిల్ చేయడం అనేది లేదు, ఇంకా రాజ్యాంగంలో అది పెట్టలేదు. ఓకే, సో ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనేది మటుకు డెఫినెట్ గా రియల్ హైపోథెటికల్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక ఎత్తు వెళ్ళిన తర్వాత అక్కడ వేసిన తర్వాత వేసేవాళ్ళు ఎవరెవరు హృదయంలో ఏముందో. జనరల్ గా యాంటీ ఇన్కంపెనీస్ ద్వారా జగన్ కి అగేన్స్ట్ గా ఓట్ వేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారని వీళ్ళు ప్రోపగాండా చేస్తారు. వాళ్ళు ఏమన్నారు, అది నిజం కాదు, నిజంగా వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళంతా నాకు అగేనెస్ట్ గా వేసినా కూడా విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ సాలిడ్ గా మాకే వేస్తారు, బిసైడ్ విచ్ దే హావ్ గివెన్ మనీ ఆల్సో. సో ఇద్దరులో ఎవరనేది చెప్పడానికి మన సూపర్ మ్యాన్ కాదు, సూపర్ ఆస్ట్రాలజర్ కూడా కాదు, కాబట్టి ఎవరు చెప్పలేదు, చెప్పకూడదు కూడా ఎలక్షన్ దాటిలో చెప్పకూడదు. ఎందుకంటే దిస్ మైట్ ఎఫెక్ట్ నాలుగో విడతగా జరగబోతున్నాయి కదా కొన్ని 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 స్టేట్లను. దేని గురించి కానీ సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుందా లేకపోతే మోడీ గారు గవర్నమెంట్ వస్తుందా అనే దానికి ఎన్ని ఎఫెక్ట్ ఇస్తాయి కాబట్టి జనరల్ గా చెప్పకూడదు. దిస్ ప్రెడిక్షన్ మైట్ ఎఫెక్ట్ ద రెస్ట్ ఆఫ్ ద ఎలక్షన్స్. ఇంకా అవ్వలేదు కదా, ఇంకా జరుగుతున్నాయి. మనం అయిపోయినాయి ఒక 10 స్టేట్స్ వరకును, ఇంకా దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ విచ్ దేర్ హ్యాపెనింగ్ అనమాట. ఎవరు వచ్చినా మనకు ఒరిగేది లేదు కదా. ఎగ్జాక్ట్లీ, ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఎవరు వచ్చినా మనకు ఒరిగేది లేదు. అంచేత ఆంధ్ర ఎలక్షన్ గురించి నువ్వు అడిగావు కాబట్టి దేర్ ఆర్ ఛాన్సెస్. కొన్ని కొన్ని సర్వేల ప్రకారంగా ఉన్నది కావాల్సి అంటే చెప్తాను. కొన్ని కొన్ని సర్వేస్ ఏమంటున్నారంటే 1.5 to 1.20 వరకు జగన్కే వస్తాయి అని కొన్ని సర్వేలు అంటున్నారు. వాళ్ళు ఎంత చేస్తున్నారు కానీ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా అనుమానమే అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఎందుకు అనుమానం చెప్తానంటే మనం అక్కడ ఉండి డైరెక్ట్ గా మనం యూఆర్ నాట్ విట్నెస్డ్ కదా. అతనే లేడు, అతను ఓటే అక్కడ ఉంది, అక్కడ విజయవాడలో మన పక్కన దాన్ని ఏమంటారు ఆ ఊర్లో వేట వేసొచ్చాడు తండ్రి తన వైఫ్ లేటెస్ట్ వైఫ్. ఓకే, వేర్ చంద్రబాబు నాయుడు కొడుకు కాంటెస్టెడ్ అక్కడ వేసి వచ్చాడు. తర్వాత హీ హాస్ కమ్ టు హిస్ ప్లేస్. ఇప్పుడు ఎవరు చెప్పలే, లాస్ట్ మినిట్ లో టెలిఫోన్ బూత్ లోకి వెళ్ళి ఆ క్రౌడ్ ని చూసి వెంటనే చెప్పలేరు. అక్కడ ఉండి మనం విట్టేజ్ చేస్తే మేబీ వేసి వచ్చిన వాళ్ళు ఎవరన్నా చెప్తే, అలాగే ఎంతమంది చెప్తారో 100 మంది చెప్తారో 100 మంది చెప్తారు. ఈచ్ ప్లేస్ లో ఇట్ బి మేర్ మోర్ దాన్ 56,000, మోర్ దాన్ 1 lakh ఉండే కాన్స్టిట్యూన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్ గా. అంచేత మిగతా సర్వేలు చెప్పడం ఏంటంటే ఐ థింక్ జగన్ విల్ మేక్ ఇట్ దిస్ టైమ్ ఆల్సో అని కొంతమంది అంటున్నారు. దానివల్ల మనం జనరల్ గా కన్ఫర్మ్డ్ గా ఎందుకు చెప్పకూడదు అంటే విఆర్ ఓన్లీ లైక్ ఎ స్పెక్టేటర్స్, జస్ట్ ఎ ప్రెడిక్షన్ ఆఫ్టర్ సీయింగ్. అదే మన మిగతా వాళ్ళు సర్వేస్ చెప్పిన దాని ప్రకారంగా మాక్సిమం సర్వేస్ చెప్పినాయని ఇలాగే చెప్పారు. వాళ్ళకి ఒక 40+ ఆ కూటమిలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ కలిసి 60-70 వస్తాయని, కొంతమంది 50% వస్తాయని. 50% తెలుగుదేశం కాదు, తెలుగుదేశం ప్లస్ జనసేన అండ్ అదర్ బీజేపీ ఇవన్నీ కలిసి ఒక 40% దాకా రావచ్చు. వీళ్ళకి స్వల్ప మెజారిటీతో బల్ల ఇతనే వస్తాడు అన్నారు యాక్చువల్గా.
ఏమో అయితే అయి ఉండొచ్చు అని నేను కూడా అనుకున్నాను యాక్చువల్గా. బికాస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ కంప్లీట్లీ. అతనికి ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేశారు. అంటే నేను ఎంత నేను పుట్టిన తర్వాత ఈ అపోజిషన్ పార్టీ అందరూ కలిసి రూలింగ్ పార్టీని ఎంత బ్యాడ్ చేసింది అక్కడ చూడలేదు. కానీ దట్ మైట్ బూమరాంగ్, దట్ మైట్ బికమ్ ఏ రివర్స్. ఎందుకలా చేస్తారు? అతను అతని మేనిఫెస్టోనే మళ్ళా వీళ్ళు తిరిగి ఎన్హాన్స్ చేసి చెప్పి అతని మీద ఎందుకు ఇలాగ అంటున్నారు అనేది కూడా రావచ్చు. సో దిస్ ఇస్ మై వ్యూ, మేబీ ఆర్ మే నాట్ జగన్ విల్ కమ్ ఆర్ నాట్. ఫైనల్ గా మనకు ఒరిగేది ఏమి లేదు, ఎవరు వెయిట్ చేసి చూడాల్సింది. ఓకే, సో సార్ ఇప్పుడు రోజా నేను ఓడిపోయాను అని చెప్పేసి అంటుంది. నేను ఓడిపోవడానికి వెనకాల కారణం వైసీపీ వాళ్ళని నన్ను ఓడించారని చెప్పేసి చెప్తుంది. దీంట్లో ఎంత వాస్తవం ఉంది సార్? వాస్తవం అనేది ఉందా లేదా అనేది ఆ అమ్మాయి క్యారెక్టర్ బట్టి. యాక్చువల్గా అమ్మాయి క్యారెక్టర్ యాటిట్యూడ్ మంచిది కాదు. తనకి యాక్చువల్గా ఐరన్ లెగ్ అని పేరు ఉండేది ఒకప్పుడు. ఓకే, చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నప్పుడు అలాగే ఉండేది. తర్వాత అసెంబ్లీలో రానివ్వకుండా బ్యాన్ చేశారు అమ్మాయిని చాలా కాలం. దాని తర్వాత వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పెద్ద లెగ్ అన్నారు. దాన్ని ఏం లెగ్ చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బాగానే సపోర్ట్ చేశారు. ఎందుకంటే తను బాగా మాటగారి, బాగా మాట్లాడారు, షీ స్పీక్స్ వెల్ యాక్చువల్గా. సో దానికి పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది ఉండాలి, అలాగే మాట్లాడగా వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఇటు సైడ్ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిట్టిన తిట్టు కాకుండా తిట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కొడాలి నాన్న లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని తిట్టే వల్లమనేని వంశీ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఎదిగి పెట్టుకుంటారంటే దేర్ రిక్వైర్డ్. అదేవిధంగా వీళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ అందరు తరపున ఒకళ్ళతో పుచ్చుకుని ఆయనే మాట్లాడేశాడు. తిట్లు బూతులు అన్ని కలిసి ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో. బికాజ్ హి హాస్ మేడ్ ఇట్ పాయింట్, ఈసారి రెచ్చిపోయాడు ఆయన, రెచ్చిపోయి ప్రతి మీటింగ్ లోనే ఎక్కువ మాట్లాడాడు. యాక్చువల్ ఆ విధంగా రోజా తక్కువ ఏం తినలేదు, ఏ మాట కా మాట. తర్వాత ఏవో ఎవరి దగ్గరికి నేను కార్పొరేట్ చేస్తానని చెప్పేసి డబ్బులు తీసుకోవడం, ఇటువంటి అన్ని బయట పడిపోయినాయి. బయట పడితే ఇంకా వైఎస్ఆర్ చీపులు చేయటం ఏంటి? నీ రికార్డ్, నువ్వు ట్రాక్ రికార్డ్ బాగోలేదు. అయినా సీట్ ఇచ్చాడంటే ఇంక వేరే గత్యంతరం లేక అందరిని మార్చడం కష్టం. కొంతమంది సీనియర్స్ ఉంచాలనే జగన్ జగన్ గివెన్ ద ప్లేస్ ప్లేస్మెంట్ ఇచ్చాడు. ఎవరి దగ్గర డబ్బులు తీసేసి తినేసి అది కూడా లేడీయే, మేక్ యూ కార్పొరేటర్ ఏదో సంథింగ్ చేస్తాను, ఏదో 40-50 లక్షలు తీసుకుని షీ స్విండిల్. అవి కరెక్ట్ కాదు, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ అమ్మేమే ఉన్నాయి. పొలిటికల్ గా తన పెద్ద ఫ్రాడ్, ఆ ఫ్రాడ్ అనుకున్న వాళ్ళు ఎవరని చెప్తారు? తన సొంత పార్టీ వాళ్ళు ఉండరా? మన ఊర్లో మన సొంతలో మన సొంత వాళ్ళలోనే విరోధులు ఉంటారు. వంటమే ఉంది, బికాస్ యు ఆర్ ఈటింగ్ సినిమా. ఈ సినిమా కాదు, పాలిటిక్స్ లో ఏంటంటే జనరల్ గాను అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది. నువ్వు ఒక 10 రూపాయలు తిన్నావు అంటే నాకు 8 రూపాయలు ఇచ్చి నువ్వు 2 రూపాయలు ఇది తీసుకోమని చెప్పేవాడు. అది మెల్లమెల్లగా కొంచెం తగ్గింది. ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఖర్చు పెట్టావు కాబట్టి గెలవడానికి తిను, అది మా నోటీస్కి రావాలి. మా లెవెల్ కొన్ని ఉంటాయి, వాటి దగ్గర రావద్దు అనేవాడు. అల్టిమేట్ గా అందరూ తింటారు, అందరూ స్విండిల్సే, స్విండ్లర్స్ ఎవ్రీ పొలిటీషియన్ బట్ ఫర్ సమ్ 10-15% లైక్ పాణికర్ ఇన్ గోవా ఈజ్ నో మోర్. అలాగే ఇద్దరు ముగ్గురు చేపిస్తులు తప్పితే మిగతా వాళ్ళందరూ ఫ్రాడ్యులెంట్. ఇండియా ఈజ్ అ ఫ్రాడ్యులెంట్ పొలిటీషియన్స్, బంచ్ ఆఫ్ ఫ్రాడ్యుల్ ఐ మీన్ దాన్ని ఏమంటారు, ఫ్రాడ్ చేసేవాళ్ళు అనమాట. బంచ్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ పీపుల్, ఫ్రాడ్యులెంట్ సీఎంస్, ఫ్రాడ్యులెంట్ ఎమ్మెల్యేస్, ఎంపీస్. సో ఒకళ్ళొకళ్ళు ఇప్పుడు బోర్డు, ఇప్పుడు బీజేపీలోనే వాళ్ళ తరపు నుంచి బాగా పేరు వచ్చేస్తుంటే కట్ చేసే రోజులు వచ్చేసినాయి. వీళ్ళు తక్కువ ఏం తెలియదు, ఎవరో మోడీ అండ్ అమిత్ షా, వాళ్ళది ఒక సెపరేట్ కూటమి, వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు అక్కడ. సో ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంది పెద్ద వైఎస్ఆర్సీపీ కొట్టుకుంటారు. బికాస్ చాలా చాలా తప్పులు చేస్తావు. అమ్మాయి ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచో షీ డస్ ఆల్ దిస్ మిస్టేక్స్. అవకాశవాదం కాకుండా మాట్లాడుతూ ఉంటుంది. అవి ఆ రోజులు వెళ్ళిపోయినాయి. యూ హ్యావ్ టు బీ అకార్డింగ్ టు ద బ్రీజ్. నువ్వు బతకాలి, బతకగలగాలి, మీ వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి. సో దట్స్ ఇట్ అబౌట్ రోజా. మేబీ వాళ్ళు సొంత వాళ్ళు చేసుంటారు ఓడిపోవడానికి, ఆల్రెడీ సంకేతాలు అద్దిపోయి ఉంటాయి తన ఓడిపోద్దని చెప్పేసి. ముందుగానే చెప్పేస్తాను అనమాట, నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను, మా సొంత పార్టీ వాళ్ళే నన్ను ఓడించినట్టు ట్రై చేశారు. దట్స్ ఇట్.